సార్, నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను. సార్, నా పార్టీ మట్టికేమో కార్యకర్తలు రుణమని ఉన్నారు సార్. వాళ్ళు అట్లా కుటుంబం నాశమైన కానీ వాళ్ళ మిండా రామారావు వచ్చి తలకాయలు కలగొడుతున్నారు. లేనిరా పిల్లలారా, మన పార్టీ గెలిపినరా అంటున్నారు సార్. పాతి తెలిసి వాళ్ళకి ఎవరు నామి చేయకుండా సార్, నీ ఆర్థిక నెత్తిపోయినా సార్, మీ పార్టీలో కొనసాగుతున్న రామారావు పెట్టినంటే మన యాంగులు చచ్చిపోయినా, మన చచ్చిపోయినా మేము కూడా ఉన్నాం సార్. నెలగారంతంలో ఒక పిల్లోని పిల్లలు పిల్లలు కలుసుకుని వచ్చినారు సార్ పార్టీలో. తెలుగుదేశం ఏం పెడతాను మీకు జెండా అని చెప్పి బెదిరిసినారు సార్. అయినా నా తమ్ముడికి ఏం లేకుండా వాడికి భూమి ఉంటే 34 ఎకరాలు నెలతమ్ములో ఒక చెంటు భూమి లేకుండా తీసుకున్నాను సార్. ఎవరన్నాం ఏది కాపాడలేరు. అయినా పార్టీ మాకు ఉంటుందా పోతుంది ఇదే పార్టీ అని నేను తిరుగుతాను సార్. నిన్నగా చెల్లు పోయింది సార్, 18 రూపాయలు చెల్లు తచ్చు చెల్లు పోయింది సార్. అన్నానికి 2 మాటలు మూడోసారి పోయింది సార్ రాత్రి 10 గంటలప్పుడు. నా చల్లు పోయింది సార్. నీ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న పార్టీ వచ్చేది మాదే. తెలుగుదేశం పార్టీకి నేను మండగాని ఎంఎస్ ఎలక్షన్లో వచ్చేది మండే సవర్ణం రాత్రి 9 గంటలకు నాకు నాయకులు తెలుసులో ఫోన్ చేసిన వచ్చే మండే మనకి ఎంఎస్ 3 మళ్ళా రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లో అవి కూడా ఉన్నాయి, అది కూడా మండే అని చెప్పిన సార్ మా నాయకులకి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై బాలయ్య, జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై పెట్టాలి రవి, జై.